ఫస్ట్ మా వర్క్ వెళ్తున్నాను వర్క్ ప్లేస్కి, తర్వాత అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ షాప్ అది కాంప్లెక్స్ అయిపోతుంది, ఎక్కడ ఏంటో మీకు వీడియోలో చూపిస్తాను. క్యాష్ మా అయితే రెడీ అయిపోయాం, అంటే హెల్మెట్ షూస్ వేసేసుకుని వీటన్నైతే దారుణంగా ఉంది. అంత వైజాగ్లో మాత్రం బిగినింగ్ సీజన్ కూడా సమ్మర్ తీసేస్తుంది. ఫస్ట్ ఎప్పుడు బండి తీసినా కొంచెం వామ్ చేయాలన్నమాట, కొంచెం వామ్ అప్ చేస్తే కొంచెం ఇంజిన్ హీట్ ఎక్కి ఆయిలింగ్ అంతా సరిపోతుంది కాబట్టి కొంచెం వామ్ చేయాలన్నమాట. మన బైక్లో అయితే ఇప్పుడు ఒక చిన్న డిఫెక్ట్ గమనించాను చూడండి. ఇప్పుడు టైం ఎంత, 9:10:45 కదా, ఇక్కడ చూడండి 9:47, సారీ అసలు 47 అని ఉంది, దాన్ని కొంచెం మార్చాలి. ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం. మనం ఫస్ట్ మనం వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట, మనం వర్క్ ఎక్కడైపోయిందో అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? మనం వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం అన్నమాట ఫాస్ట్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఇది మా ఏరియా అన్నమాట, అంటే గోపాలపట్నం నుంచి కొంచెం లోపలికి రావాలి, మెయిన్ జంక్షన్ నుంచి చాలా కొంచెం 1.5 km రావాలి లోపలికి. ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏంటి ఏదో జరుగుతున్నాడు, పిల్లలతో ర్యాలీ చేస్తున్నారు. మా ఇంటి సైడ్ బ్యూటిఫుల్ రిజర్వాయర్ కూడా ఉంటుంది అన్నమాట, మీకు ఏదో ఒకరోజు చూపిస్తాను. మేఘాద్రి గడ్డ అంటారు దాన్ని, చాలా బాగుంటుంది. కొంచెం రైనీ సీజన్ వస్తే మీకు బాగా చూపిస్తాను అనమాట, ఫుల్ క్లైమేట్ బాగుంటుంది, చాలా లొకేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. నేరాలకు రావాలంటే ఒక పెద్ద దండం దాటాలి, అంతా బాగా ఉంచుకుంటుంది. ఇక్కడ నుంచి మామూలు స్పాట్ వచ్చేసి ఒక 16 km ఉంటుంది అనమాట, 12-16 km ఉంటుంది మామూలు స్పాట్ అరౌండ్ కాంప్లెక్స్ దగ్గరలో. మీకు ఒక లొకేషన్ చూపిస్తాను అన్నమాట, అది వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ అయితే తెలుసు, బట్ వైజాగ్ నుంచి ఎవరైనా లేకపోతే మాత్రం చూపిస్తాను అన్నమాట లొకేషన్. దీన్ని అనేది ఫ్లేవర్ అంటారు అన్నమాట, అప్పుడైతే ఇక్కడ ఫ్లేవర్ అనేది ఉండేది కాదు, పూర్ రోడ్ జంక్షన్ అన్నమాట అది, స్టేట్ హైవే అని సరే నేషనల్ హైవేని కనెక్ట్ చేసే రోడ్ అన్నమాట అది, స్టేట్ హైవేకి నేషనల్ హైవే కనెక్ట్ చేసే రోడ్ అది. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఒక రింగ్ సర్కిల్ లా ఫామ్ చేశారన్నమాట, ఇంకే రెండు రూట్స్ ఉన్నాయి, కింద నుంచి వెళ్ళచ్చు నెక్స్ట్ పై నుంచి కూడా రావచ్చు ఫ్లైఓవర్ పై నుంచి. కింద నుంచి అయితే చిన్న చిన్న వెహికల్స్ పంపిస్తారు, పై నుంచి హెవీ వెహికల్స్ అన్ని పై నుంచి వెళ్తాయి, లైక్ బస్సెస్ లారీలు అలాంటివి ఏదంతా పై నుంచి వెళ్తాయి, మళ్ళీ కార్లు కూడా ఒక్కసారి వెళ్ళాలి, బైక్స్ ఏమన్నా ఆకాశాన్ని కింద నుంచి పంపిస్తారు అన్నమాట. బట్
ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు అన్నట్టు ఎలా అయినా వెళ్తారు. ఇంకేం చేయలేమని బట్ బాగుంటది చరిత్ర మాత్రం అన్నిటి ద్వారా మాత్రం చాలా బాగుంటది అన్నమాట. డైరెక్ట్ గా కోల్కతా కనెక్ట్ చేసేవే అన్నమాట. అంటే కోల్కతా ఎయిర్పోర్ట్ చేరుకు అంటే 700 కిలోమీటర్స్ అబౌ ఉంటుంది కోల్కతా ఎక్కడ నుంచి. మ్యాక్సిమం అదృష్టం బాగుంటే కన్ఫర్మ్ గా మనం కోల్కతా కూడా వెళ్తాం. అసలు గ్రీన్ సిగ్నల్ మాకు పడితే ఎవరెవరో వచ్చేస్తున్నారు. అసలు ఆటో చూసారా బ్లూ కలర్ దాని మాకు గ్రీన్ సిగ్నల్ పడితే వాడు కట్ అయిపోయి వచ్చేసాడు అది గ్రేట్. ఒక ఫేమస్ ప్లేస్ గురుద్వారా, అది సిక్స్ టెంపుల్ అన్నమాట. నేను ఇంతప్పుడు లోపలికి వెళ్ళలేదు, లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ బయట మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది టెంపుల్. అది గురుద్వారా జంక్షన్ రోడ్. మనం ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్డు వైపు వెళ్ళాలన్నమాట. మనం వర్క్ అక్కడ అనమాట కాంప్లెక్స్ వెళ్ళే రోడ్ లోనే. నేను ఇంకా సగం వర్క్ మాత్రమే చూపిస్తాను వీడియో. మనం వచ్చే ఏరియా కొంచెం వరకు చూపిస్తాను, తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా మళ్ళీ మీకు. ఓకేనా, బై.